హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లోగిళ్లలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్న సీరియలు కార్తీక దీపం ఇక కార్తీక దీపంలో అభిమానులకు చేదు వార్త దీప పాత్ర ఇక ముగిసినట్లేనా ఇక మనకు సీరియల్లో వంటలకు కనిపించదా అంటే వన్ జీరో ఫోర్ సెవెన్ ఎపిసోడ్ చూస్తుంటే అవుననే అనిపిస్తుంది ఇక ముందు ఎపిసోడ్ లో దీప ఏ తప్పు చేయలేదని ఆ కవలలిద్దరూ తన కన్న బిడ్డలే అని నిజం కార్తీక్ తెలిసిపోవడం మరోవైపు కార్తీక్ దీపకి వాటర్ తాగించిన తాగకపోవడం చూస్తుంటే దీప సౌందర్య చేతిలో పిల్లల్ని పెట్టి చనిపోయిందని అందరికీ అప్డేట్స్ ఇస్తూ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు దగ్గరలో ఉండే ప్రేమిని విశ్వనాథ్ కూడా గత పది రోజుల క్రితమే కేరళ వెళ్లిపోయింది ఇక ఇప్పటి వరకు సీరియల్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో దీప నిజంగానే సీరియల్లో చనిపోతుందా వంటలక పాత్ర ముగిసినట్లేనా అనే అనుమానాలు కాస్త ప్రేక్షకుల్లో బలపడిపోతున్నాయి ఇక మనం సిని ఫోర్ సెవెన్ ఎపిసోడ్ ప్రోమో కాస్త చూసుకున్నట్లయితే దీపకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అత్తయ్య అత్తయ్య నేను పోతే ఆయన ఆయన మోనతో పెళ్లి చేసుకుంటాడా అత్తయ్య నా పసితనం అంతా సవితి తల్లి పెంపకంలో పెరిగింది ఆ నరకం నా పిల్లలకు వద్దు అత్తయ్య అని ఏడుస్తూ సోఫాలో స్పృహ కోల్పోతుంది దీప ఇక సౌందర్య దీప దీప అని అరుస్తూ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడికి పిల్లలు కూడా వస్తారు పిల్లలు కూడా అమ్మ అమ్మ లేహమ్మా అంటూ దీపను లేపే ప్రయత్నం చేస్తారు కానీ దీప అసలు లేవదు ఇక మురళీకృష్ణ కార్తీకులు కలిసి దీప ఇంటికి వచ్చేస్తారు అలా వచ్చేసేసరికి లోపల నుంచి పిల్లల అరుపులు సౌందర్య మార్పులు వినిపిస్తూ ఉంటాయి ఇక దీప కోసం సౌందర్య పిల్లలు కంగారు పడుతూ ఉంటారు లోపల కార్తీక్ మురళీకృష్ణ లోపలికి వెళ్ళి పరుగులు తీసుకుంటూ వెళ్తారు కార్తీక్ వెంటనే దీప పక్కన సోఫాలో కూర్చొని దీప దీప అని అరుస్తూనే ఉంటాడు సౌందర్య తెచ్చిన వాటర్ దీపకు తాగించడానికి ప్రయత్నిస్తాడు కానీ దీప గొంతులోకి నీళ్లు పోకుండా బయటికి కారిపోతూ ఉంటాయి కార్తిక్ షాక్ గా చూస్తూ ఉంటాడు ఇక ఈ ట్విస్ట్తో ప్రోమో ఎండ్ అవుతుంది ఇది చూసిన ప్రేక్షకులైతే దీప చచ్చిపోయినట్లని క్లారిటీగా అనుకుంటూ ఉన్నారు మరి డైరెక్టర్ గారు దీపని బ్రతికిస్తారా లేక అంతా ఊహించినట్లే చంపేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఇక వంటలక్క లాంటి మహానటి లేకుండా సీరియల్ని నడిపించడం చాలా కష్టమే ఎందుకంటే వంటలకకి ప్రేక్షకులు అంతగా దగ్గరైపోయారు కాబట్టి అయితే ఖచ్చితంగా దీప పాత్రను చంపుతున్నాడని మాత్రము అందరూ అనుకుంటున్నారు అయితే దీనికి కారణాలు కూడా లేకపోలేదు ఎన్నోసార్లు దీప కాళ్ళ వెళ్ళ పడ్డప్పటికీ కార్తీక్ అసలు నమ్మలేదు దీప ఎంతో నరకం అనుభవిస్తూ ఎన్నోసార్లు కుమిలిపోయింది ఎన్నోసార్లు బతిల్లాడింది అయినా కార్తిక్ నమ్మలేదు కేవలం దీప చనిపోతుంది అని జాలి చూపిస్తూ ఉన్న ఈ తరుణంలో కేవలం డాక్టర్గా మాత్రమే తను ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు సరిగ్గా ఇదే సమయంలో కేవలం ఒక డాక్టర్ చెప్పిన మాటలతో ఈరోజు కార్తిక్కి నిజం తెలిసిపోతుంది ఇంకోవైపు సౌందర్య దీప కార్తిక్ల గొప్పతనం చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పిల్లలకి ముఖ్యంగా దీప చనిపోతే కార్తిక్ని జీవితాంతం పిల్లలు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండకూడదని ఇంత క్లారిటీగా సౌందర్య కార్తిక్ గొప్పతనాన్ని పిల్లలకు చెప్పినట్లు అనిపిస్తోంది ఇక మరోవైపు చూసుకుంటే కార్తికే నిజం ఎలాగాలా తెలిసిపోతుంది అంటే తన లాగే తను చూసుకోవాలని ఈ సిచ్యుయేషన్ జరిగినట్లు అనిపిస్తుంది ఇంకోవైపు నిజానికి సీరియల్ మొత్తం రామాయణం పాయింట్ ఆఫ్ వ్యూలో కవలలు భార్యపై అనుమానం అనే కథనంతో నడిపిస్తూ ఉన్నారు కాబట్టి చివరకు సీతలాగే దీప చావు కూడా తప్పదని ఇప్పటికే చాలామంది అభిమానులు ఊహిస్తున్నారు ఇక నేటి ట్విస్ట్ తో కార్తీక్ నిజం తెలుసుకొని తప్పుకు ఉంటుంది దీప అని ఏడుస్తాడు కాబట్టి దీప చనిపోవడమే తనకు శిక్ష అనేసి దీప ఎలా కష్టపడిందో ఎలా బాధపడిందో కార్తీక్ కూడా అలా ఒంటరిగా ఉండి శిక్ష అనుభవించాలన్నట్టుగా మాత్రం అర్థమవుతుంది ఇక సీన్ చివరిలో కనుక చూసినట్లయితే కళ్ళు తేలేసి దీప పడిపోయి ఉంటుంది కార్తీక్ వాటర్ తాగించిన నోటుల నుంచి జారిపోతూ ఉంటాయి సరిగ్గా ఇదే సమయంలో మన దీప అంటే ప్రేమి విశ్వనాథ్ కూడా కేరళకి పది రోజుల ముందే వెళ్ళిపోయింది ఇక లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఏమీ ఇవ్వకపోవడంతో పాత్ర ముగిసిందా అని అనుకుంటున్నారు అందరూ అయితే పాత్ర ముగిసింది కానీ టాప్ రేటింగ్తో దూసుకెళ్తున్న నెంబర్ వన్ సీరియల్ కార్తీక దీపం కాబట్టి ముగింపు మాత్రం ఇప్పుడు లేనట్లే ఎందుకంటే ఈ సీరియల్ మరో మూడేళ్ళు అంటే మరో వెయ్యి ఎపిసోడ్స్ ఉంటుందని ఈ సీరియల్ ప్రొడ్యూసర్ ఆల్రెడీ తేల్చి చెప్పేశారు ఇక డైరెక్టర్ మరి దీప క్యారెక్టర్ క్లోజ్ చేస్తారా లేక దీపకు ఆపరేషన్ చేసి కార్తిక్ బతికించేలా చేస్తాడా ఇక ఎలా జరగబోతుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్ లో చూడాల్సిందే ఇలా ఎపిసోడ్స్ కంటిన్యూషన్ చూడాలి అంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ని ట్యాప్ చేయండి ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా రేపు దీప పరిస్థితి ఏంటి అని గెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా మాతో పాటు పంచుకోవడానికి కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి Thanks for watching this.